నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్ ఇస్ కావ్య ఈరోజు మనతో పాటు ఎస్వీఎస్జి ఫార్మసీ ఎండి అనువంశిక ఆయుర్వేదిక్ నిపుణులు ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిన టీవీ సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మీరు ఇప్పుడు ఆవు పాలతో అశ్వగంధ శుద్ధి చేసి పన్నెండు సంవత్సరాల నుంచి మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా ఇక్కడ ఇన్ని వనమూలికలు ఉన్నాయి వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి యాక్చువల్గా ఇది ఇన్ని రకాల వనమూలికల వలన ఏమవుతుందంటే డైలీ లైఫ్లో మనకి ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కావలసినంత ఫుడ్ సప్లిమెంట్ మనకు అందటం లేదండి ఈ పూర్వకాలంలో ఇప్పటి నుంచి వచ్చింది కదా ఓల్డ్ ట్రెడిషనల్గా మన తాతయ్యలు కానీ ఎవరైనా కానీ ఒక సర్టిన్ ఏజ్కి వచ్చిన తర్వాత ధాతుపుష్ చూర్ణాన్ని తయారు చేసుకునేవారండి ఇది వంద సంవత్సరాలు పైబడి ఉన్న ఫార్ములాస్ ఇది తయారు చేసుకుని ఎప్పటికప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఇదే మల్టీవిన్ ఇదే మల్టీ ఇదే ఇదే నెరస్వీక్నెస్ను తగ్గించడానికి ఇదే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి సంవత్సరంలో మూడు నెలలు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఈ దాతపుష్టి చూర్ణాన్ని వాడేవారు వాడి దీనికి అనుపానంగా ఏంటంటే త్రిఫల్ చూర్ణాన్ని నైటు తీసుకునేవారండి తీసుకుంట వాళ్ళది ఇది పుష్టిని పెంచడంతో పాటు బోన్ డెన్సిటీని పెంచుతుంది వీక్నెస్ ని క్లియర్ చేస్తుంది దాంతోపాటు ధాతు అంటే మనకి ఉన్న ఈ ఏదైతే టిష్యూ ఉంటుందో ఆ టిష్యూని బలోపేతం చేస్తుందండి చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ట్రాక్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఈ మధ్యకాలంలో సెక్సువల్ డిజార్డర్స్ ఉన్నాయి కదా ధాతుపుష్టి లేకపోతేనే స్పెర్మ్ కానీ మనకి లేడీస్లో ఎగ్లిలేషన్ కానీ సరిగ్గా కాకపోతేనే జెంటికల్గా పిల్లలు పట్టకపోవడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయండి కామన్గా మ్యారేజ్ ముందు కూడా ఒక త్రీ మంత్స్ ముందు ఈ దాత పుష్టి చూర్ణాన్ని జెంట్కి లేడీకి వాడిపించేవారు వాడిపించడం వల్ల ఏమవుతుందంటే లేడీలో ఏదైతే అగ్రిలేషన్ అయితే కరెక్ట్గా అవుతుంది జెంట్స్లో స్పామ్లో కౌంట్లో ప్రాబ్లమ్ మొటిలిటీలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్లియర్ అవుతాయండి దానికి ముందుగా పూర్వం ఈ విధంగా వాడుకుని వాళ్ళు ముందుగా అయిన తర్వాత ఇది పెట్టిన తర్వాతే మ్యారేజ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం పెట్టుకునేవారు ఇప్పుడు పెట్టుకునే త్రీ మంత్స్ లోపు వాళ్ళు తెలియకన్నా ఇవన్నీ వాడిపించేవారు బెల్లంలో కలిపి వాడిపించేవారు వీళ్ళకి తెలియదు టీనేజ్ వాళ్ళకి ఏదో తాతయ్య ఏదో పెడుతున్నాడు లేయుం అనుకునేవారు అలాగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి వాడిపించి ఈ మధ్యకాలంలో ఏంటంటే ఐవీఎస్ అని ఇదని ఇదని చాలా రకాలు వచ్చినాయి కదా ఆ అటువైపు వెళ్ళకన్నా న్యాచురల్గానే డెవలప్ చేసుకునేవారండి దాంతోపాటు ఏమైందంటే డయాబెటిక్ ఎప్పుడైతే అవుట్ అయ్యిందో వాళ్ళకి ఈ ధాతువుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి కంపల్సరీ వస్తాయి అది ఏంటంటే కొంతమంది ఇప్పుడు త్రీ మంత్స్ ర్యాండమ్ టెస్ట్ అని చేస్తారు త్రీ మంత్స్ ర్యాండమ్ టెస్ట్లో ఎప్పుడు డయాబెటిక్ వచ్చిందో తెలియదు దానివల్ల ఏమవుతుందంటే కాళ్ళు చేతులు సన్నబడిపోతాయి ఒకేసారి చూడగానే ఇతను డయాబెటిక్ పర్సన్ అని ఐడెంటిఫికేషన్ అవుతుంది అది కాకుండా కూడా ఇది ధాతువుని మన యూరినరీలో వైట్ వెళ్ళిపోతుంది అంటారు అలా ఎల్లకన్నా కూడా స్టాప్ చేస్తుంది అండి అది అందువల్ల ఏంటంటే పూర్వం నుంచి వచ్చిన ట్రెడిషన్ అండి ఇది చాలామంది ఏంటంటే ముస్లిమ్స్లో కామన్గా సిక్స్ మంత్స్ వాడతారండి అంటే వాళ్ళు ఏంటంటే వాడేది బయట వాళ్ళకి చెప్పరు వాళ్ళు ప్రతి మంత్ దాతి పుష్టికి అంటూ ఒక సర్టెన్ అమౌంట్ని సంపాదించిన దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వీటికి ఖర్చు పెడతారు వాళ్ళు ఇప్పుడు మీరు అడగండి ఎవరినైనా అడగండి మీరు వచ్చిన ఇన్కమ్లో అది ఏం చేస్తారంటే సెవెంటీ పర్సెంట్ తిండిగా ఖర్చు పెడతానంటారు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఈ రోజు వెండితో సమానంగా రెండు ఇంగ్రీడియం ఉన్నాయి మీకు చెప్తాను అది వెండితో సమానంగా ఉన్నాయి మార్కెట్ లో రేటు అది అన్ని ఎక్స్పోర్ట్ ఐటమ్స్ అండి రెండు అంటే మనకి ఎక్కడ దొరక బయట దేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ నుంచి వస్తాయి ఇది ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషనల్ వైద్యం అండి ఇది సంవత్సరంలో చాలా మంది మూడు నెలలు వాడతారు సమ్మర్ లో దీని డోసేజ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేసుకుంటారు హీట్ వల్ల హీట్ అండి దాన్ని సమ్మర్లో అయితే పటికి బెల్లం చూర్ణంతో వాడతారు డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే తేనె కానీ ఇవి కానీ వాడరు కదండి అందువల్ల వాళ్ళకి ఏంటంటే తాటి బెల్లంతో తయారు చేసుకుంటారు లేదంటే జీలకర్ర పొడిని ఈ ఇదంతా పౌడర్ కింద చేసుకుని దాని సంభాగాలతో జీలకర్ర పొడిని యాడ్ చేసి తీసుకుంటారండి